గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు, కూటమి విజయం చారిత్రాత్మకమైనటువంటి అవసరం అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు తెలియజేసిన వార్తని ఈనాడులో ప్రధానంగా వేయడం జరిగింది. గర్జించిన పోక్రాన్, స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు, హాజరైన ప్రధాని మోడీ అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. హర్యానా కొత్త సీఎంగా నాయబ్ షైనీ, ఇప్పటి వరకు ఉన్నటువంటి సీఎం ఖట్టర్ రాజీనామా చేసినటువంటి వార్త కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. కేసుల వివరాలు రహస్యమైన, వాటి కోసం కూడా డీజీపీకి లేఖ రాసుకోవాలా, హైకోర్టును ఆశ్రయించాలా అన్నటువంటి ఇంకొక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. ఇక జిల్లా స్థాయి వార్తలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఎన్నికల వేడి వచ్చేసింది. అటు రాజకీయ నాయకులు వారి వారి యొక్క గెలుపోటముల గురించి, వారి ప్రయత్నాలు, ప్రచారాలు ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభమైనటువంటి సందర్భంలో, అధికారులు కూడా 2-3 నెలల క్రితమే ఈ ఎన్నికలకు సంబంధించి అన్నిటి ఏర్పాట్లు కూడా నిమగ్నమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రకాశం భవనంలో 24 అవర్స్ ఉండే విధంగా ఒక ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఈ కంట్రోల్ రూము పనిచేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి నిన్న కలెక్టర్ గారు కూడా ఆ పనులని ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ పర్యవేక్షణకు ఏర్పాట్లు షురు అన్నటువంటి పేరుతో ఒక వార్త వచ్చింది. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్లో ఉండాల్సినటువంటి టీవీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, బల్లలు, కుర్చీలు, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ఇతర సదుపాయాలన్నింటినీ కూడా నిన్న కలెక్టర్ గారు పర్యవేక్షణ చేసి 2 రోజుల్లో వీటన్నింటిని కూడా సంసిద్ధం చేయాలని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు, టోల్ ఫ్రీ నెంబరు, మీడియాలలో వార్తల పర్యవేక్షణ, ఎంసీసీ బృందాలు తదితర విభాగాలు పర్యవేక్షించేలా శిక్షణ కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులకు ఇస్తున్నట్లు కూడా తెలియజేశారు. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే పోలింగ్ రోజు నాటి వెబ్కాస్టింగ్తో పాటు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఈ మానిటరింగ్ చేసే విధంగా ఈ స్పెషల్ ఒక దీన్ని పోలింగ్ పర్యవేక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఇక ఉద్యోగం అంటేనే లంచాలు తీసుకునేటటువంటి కొంతమంది ప్రబుద్ధుల వల్ల ఉద్యోగులు అసలందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. నిన్న పొంగల చెరువులో ఒక ఆయన్ని పట్టుకున్నారు. ఆ పట్టుకున్నటువంటి సందర్భంలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా కూడా గతంలో 2021లో ఈయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్టిఫికెట్ కూడా తీసుకున్నాయట ఉన్నతాధికారిగా. అయితే నిన్న 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆయన దొరికిపోయినటువంటి సంఘటన కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ గారు శ్రీనివాసరావు గారు వివరాలు తెలియజేశారు. పొలం చెరువు తండాకు చెందినటువంటి రామావత్ ధర్మానాయక్ పంచాయతీ తీర్మానంతో ఈయన 2 లక్షల రూపాయలకు ఏదో ఎలక్ట్రికల్ వర్క్ని చేశాడట. అయితే ఈయన వర్క్ చేస్తున్నాడు, చేస్తూ మధ్యలో చనిపోయాడు. ఈయనకి సగం బిల్లు మాత్రమే వచ్చిందట, ఇంకా 1 లక్ష రూపాయలు పెండింగ్ ఉంది. అయితే వాళ్ళ వారసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ 1 లక్ష రూపాయలు బిల్లుకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళ కుమారులు నాయక్, శివాజీ నాయక్, పొల్లల చెరువు 1 పంచాయతీ కార్యదర్శి మోడావత్ బాలు నాయక్ని సంప్రదించారు. ఈయన్ని ఈయన సంప్రదిస్తే ఈయన ఏదో 20,000 రూపాయలు లంచం అడిగాడట. ఈ లంచంలో కూడా అడ్వాన్సులు ఉంటాయట, మళ్ళీ ఇదేందుకు కొత్త విషయం. దీనికి సంబంధించి 20,000లో 5,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాయట. మళ్ళీ ఇంకా మిగతా అమౌంట్ ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకునో మనసు అంగీకరించలేదేమో ఏసీబీ అధికారులని వాళ్ళు ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు నిన్న వలపన్ని ఏదో ప్లాన్ లాగా చేసి ఆయనకి డబ్బులు ఇస్తుండగా వీళ్ళు పట్టుకున్నారు. దానికి సంబంధించిన 2 పరీక్షల్లో కూడా ఆయన ఈ లంచం తీసుకున్నట్టు తేలింది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏసీబీ అధికారుల దాడుల్లో చాలామంది కూడా దొరుకుతున్నారు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి 1,000 రూపాయలు జీతాలు ఉంటాయి. అయినా కానీ ఇటువంటి పేదవాళ్ళ దగ్గర ఈ లంచాల రూపంలో వసూలు చేయడం అనేది ఇది నేరం. ఈ నేరానికి శిక్ష కూడా అనుభవించక తప్పదు. ఇటువంటి వాటిల్లో వీళ్ళు కనుక తప్పు చేశారని తెలిస్తే కొంతకాలం పనిష్మెంట్ కాకుండా అసలు డిస్మిస్ చేసేటటువంటి ఒక ఏర్పాటును కూడా చేస్తే తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా భయం కలిగేదానికి అవకాశం ఉంటుంది.
వాళ్ళు డిస్మిస్ కాకుండా వీళ్ళకేదో పనిష్మెంట్ ఇచ్చి కొంతకాలం తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, అది ఏమవుతుందిలే, మళ్ళీ ఉద్యోగంలో చేరిన తర్వాత సంపాదించుకోవచ్చు కదా అన్నటువంటి ధీమా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఏదన్నా మంచి చట్టాన్ని లాంటివి తీసుకొస్తే ఇంకా పటిష్టంగా ఇది అమలయ్యేదానికి అవకాశం ఉంటుందేమో చూడాలి. నిన్న రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ రంజాన్ పండగకు సంబంధించి వాళ్ళ ఆచార సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. ఉదయాన్నే సహరు, సాయంత్రం ఇఫ్తారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ మసీదుల్లో చేయటం జరిగింది. ఈ ఇఫ్తారు సంబంధించి బుధవారం 6:25 అంటే దీక్ష విరమించేది, సహారి గురువారం రేపు ఉదయం 4:58 స్వీకరిస్తారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు దీక్షని స్వీకరించాలి, సాయంత్రం ఎప్పుడు దీక్షను విరమించాలి. ఈ మధ్యకాలంలో వాళ్ళు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కఠినమైనటువంటి ఉపవాస దీక్షను ఏర్పాటు చేయటం, తర్వాత సాయంత్రం ఇఫ్తార్ తోటి దాన్ని ముగించడం, మళ్ళీ మరుసటి రోజు సహర్ తోటి దీన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మసీదుల వద్ద వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, నమాజులకు సంబంధించి 5 సార్లు నమాజ్ చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పొదిలి మార్కాపూర్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మసీదుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్యమాది గారు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గిద్దలూరులో ఒక ఆత్మీయ సమావేశాన్ని అక్కడ నిర్వహించారు, మాదిగల ఆత్మీయ సమావేశాన్ని. దాంట్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఎన్నికల సమయంలో మాదిగల్ని ఓట్ బ్యాంకుగానే చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దాంట్లో సహకరించటం లేదన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ చేశారు. మోడీ గారి ప్రభుత్వం కూడా గత 10 ఏళ్లుగా దీనికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నారు, కానీ పార్లమెంటులో ఇప్పటికీ కూడా చట్టబద్ధత కల్పించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో వారికి ఆ పార్టీకి ఎవరైతే సహకరిస్తారో, మాదిగల సామాజిక వర్గానికి ఎవరికైతే మద్దతు తెలియజేస్తారో వారికి ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని కూడా వారు తెలియజేశారు. ఇక ఓటరు జాబితాలో అక్రమాల వెంటనే తెలియజేయండి. దీనికి సంబంధించి ఒక నెంబర్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఓటరు జాబితాలో మన పేరుంది, మన పేరు లేదు, ఎందుకు లేదు, లేదన్నటువంటి విషయాన్ని కనుక ఈ నెంబర్ కనుక తెలియజేస్తే వాళ్ళు వెంటనే దాంట్లో చేర్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది మీకు తెలిసినటువంటి వాళ్ల పేర్లు కూడా దాంట్లో డబుల్ ఎంట్రీ పడి ఉండొచ్చు, కాకపోతే కొంతమంది తీసేసి ఉండొచ్చు. ఇలాంటి వాటిని కూడా మనం తెలియజేయచ్చు. అంటే మన వార్డుకు సంబంధించి వచ్చినటువంటి ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ ఉంటుందో దాన్ని మనం కూడా బాధ్యతాయుతంగా పరిశీలన చేసి ఇటువంటి అక్రమాలని మనం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తే వాళ్ళు వెంటనే దీన్ని చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎన్నికల కమిషన్ కూడా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒక నెంబర్ని ఇచ్చారు, 7997563999 అన్నటువంటి నెంబర్ని ఇచ్చారు. అలానే సంతనోతల పాడుకు సంబంధించి 8008552692 అన్నటువంటి దాని నెంబర్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ నెంబర్లు కనుక ఫోన్ చేస్తే మన పేరు తొలగించబడినా దాంట్లో చర్య తీసుకుంటారు. కొంతమంది డబల్ ఎంట్రీ ఉన్నా చర్య తీసుకుంటారు. అనవసరమైనటువంటి ఓట్లు, ఏదన్నా దొంగ ఓట్లు చేర్పులు చేసినా సరే చర్యలు తీసుకుంటారు. వీళ్ళ విషయాలు కూడా గోప్యంగా ఉంచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అనేది రేపు 5 ఏళ్ల పాటు ఉండేటటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం నిర్ణయించేటటువంటిది, అంటే ఓటు ఆయుధం లాంటిది. కాబట్టి దీన్ని సక్రమంగా ఉపయోగించాలని చెప్పి ఎన్నికల అధికారులు కూడా కోరుతూ ఉన్నారు. అలానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. దీంట్లో నిన్న ప్రధానంగా ఐద్వా అన్నటువంటిది సిపిఎం పార్టీ తరఫున ఉన్నటువంటి మహిళా సంఘం, ఈ పెద్ద సంఘం, దీనికి సంబంధించి నిన్న వాళ్ళు ఐద్వా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరుపుకున్నారు. వివక్షతను వ్యతిరేకించడంతో పాటు సమాన పనికి సమాన హక్కులు అన్నటువంటి దానికి పోరాటం చేసేటువంటి నినాదంతో ఐద్వా పోరాటాలు చేస్తుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఐద్వా పోరాట ఫలితంలో భాగంగానే పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు స్త్రీలు సాధించగలిగారని చెప్పి వారు నిన్న తెలియజేశారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా వీరు పోరాటం చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మద్యం నియంత్రణ చేయాలని చెప్పి వీళ్ళది ప్రధానమైనటువంటి డిమాండు.
అలానే మత్తు పదార్థాలు కూడా నిషేధం చేయాలని చెప్పి ఇంకొక డిమాండు. వీటితోటి వీళ్ళు ఈ పోరాటానికి సన్నద్ధం అవుతున్నట్లు ఐద్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులందరూ కూడా దానికి సంబంధించినటువంటి ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. అలానే ఈవీఎం ఎలా ఉపయోగించాలి, గతంలో ఏమిటంటే మనం నేరుగా ఎన్నికల పోలింగ్ బూత్కి వెళ్ళేవాళళ్ళం, వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఇట్లా ఇట్లా దీన్ని ఆపరేట్ చేయాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత మనలాంటి వాళ్ళకు కూడా కొంత చదువుకున్న వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. అయినా కానీ ఇప్పుడు దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఎన్నికల అధికారులు దీన్ని ఈవీఎం మీద ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో కొన్ని ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ ఎలా చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ మాక్ పోలింగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీనికి నిన్న పేర్లమెట పరిధిలో ఉన్నటువంటి 83 నుంచి 92 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పంపించారు. పంపించి అక్కడ మాక్ పోలింగ్ని ఏర్పాటు చేశారు. అంటే వృద్ధులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి మీకు కొన్ని డమ్మీ గుర్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే డమ్మీ గుర్తులు అనుకుంటారో దానికి మీరు ఓటు ఎలా వేయాలని చెప్పి వాళ్ళ ద్వారానే నొక్కి చూపించి కరెక్ట్గా దాని మీద పడిందా లేదా అన్నటువంటిది కూడా వాళ్ళకి డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మాక్ కాబట్టి ఇది మంచి ప్రయోగం. ఇది నిరంతరం కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా అన్ని ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తే మంచిది, మంచి సత్ఫలితాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటు అనేది డిస్క్వాలిఫికేషన్ కాకుండా ఉండేదానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. కంటికి సంబంధించి గ్లకోమా అన్నటువంటిది పెద్ద వ్యాధి. ఎందుకంటే గ్లకోమా వ్యాధి వచ్చిందనుకోండి, అంటే నీటి కాసులు అంటారు దీన్ని, నీటి కాసులు వచ్చింటే దాన్ని కనుక మనం అశ్రద్ధ కనుక చేసామంటే కళ్ళు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్లకోమాకు సంబంధించి పరీక్షల్ని నిరంతరం కూడా చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఐకి సంబంధించినటువంటి పరీక్షలతో పాటు ఈ గ్లకోమా పరీక్షను కూడా చేయించుకోవాలి. దీనికి గ్లకోమా నివారణ దినోత్సవాన్ని నిన్న జరిపారు. దీనికి సంబంధించి వెంకటేశ్వర నేత్రాలయం ఐ హాస్పిటల్ వాళ్ళు నిన్న ఒక ర్యాలీని కూడా సుందరయ్య భవన్ రోడ్లో నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ వరకు కూడా ఆసుపత్రిలో దీని మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దానికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా తెలియజేశారు. కాబట్టి ఏదైనా మనకి ఐకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే వారి దగ్గరికి వెళ్తే ఈ గ్లకోమాకి సంబంధించినటువంటి ప్రత్యేక పరీక్షలు కూడా చేస్తారు. కాబట్టి అసలు మనకు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ మధ్యకాలంలో ప్రాంగణ ఎంపికలకి ప్రాధాన్యత బాగా వచ్చింది. అంటే వాళ్ళు చదువుకునేటప్పుడే, ఏదైతే బీటెక్ చదువుతున్నారో వాళ్ళ ఫైల్లోనే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ని ఆ కళాశాలకు పిలిపించడం, వాళ్ళకు కావాల్సినటువంటి అభ్యర్థుల్ని ఈ ఫైనల్ ఇయర్లో ఉండేటటువంటి వాళ్ళ ద్వారా భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో బాగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఫేస్ కళాశాలలో దీనికి సంబంధించి ప్రాంగణ ఎంపికలు ఏర్పాటు చేసినట్లు కరస్పాండెంట్ కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్ గారు తెలియజేశారు. కాబట్టి దీనికి బ్యాచ్ 2024 బ్యాచ్ బీటెక్ సివిలు, ఆటోమొబైలు, ఎంబీఏ విభాగాల్లో విద్యార్థులు దీంట్లో పాల్గొనాలని చెప్పి వారు కోరుతున్నారు. కాబట్టి వీళ్ళు చదువుకునేటప్పుడే జాబ్ ఇస్తారు, జాబ్ ఇచ్చి వీళ్ళకి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు అన్నటువంటిది కూడా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు, ప్యాకేజీ కూడా నిర్ణయిస్తారు. కాబట్టి ఇది మంచి అవకాశం, అంటే చదువు కావడంతో వెంటనే ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా బాబోయ్ సునకాలు, ఇది చాలా రోజుల నుంచి అన్ని పేపర్లో వస్తున్నటువంటి వార్తే. సునకాలు ఎక్కడ చూసినా సరే ఏదో గుంపులు గుంపులుగా వస్తున్నాయి. అవి వాటిలో కొట్టుకునేటటువంటి సందర్భంలో ఆ వైపు ఎవరైనా వెళ్తుంటే అన్నీ కలిసి కూడా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళని ఎమ్మడించడం, వాళ్ళు ఎదురుగా వచ్చే వాళ్ళని అదుపు తప్పి గుద్దటం లేకపోతే వాళ్ళు పడటం, ఇలా అనేక రకాలైనటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి కుక్కల వల్ల. దీనికి నగరపాలక సంస్థకి అనేకసార్లు ఫిర్యాదులు వెళ్ళినా సరే వాళ్ళు ఎందుకో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టయితే కనపట్టలేదు. ఎందుకని అంటే మనకెలా తెలుసాయంటే ఎక్కడ చూసినా కుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి, ఏ వార్డులో చూసినా సరే డివిజన్లో చూసినా కుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒంగోలు శివాజీ నగర్ 5వ లైన్ భాష్యం పాఠశాల పక్క రోడ్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిష్ట వేసినటువంటి వార్తని ఫోటోలతో సహా కూడా వేశారు. నేను ఇప్పుడు మనం అనుకున్నట్లు అటువైపు నుంచి ఒక అతను స్కూటర్ మీద వెళ్తుంటే అతని మీదకి ఈ 10-15 కుక్కలు
ఆయన మీదకి దూకినాయట. అతను తప్పించుకునేటటువంటి క్రమంలో పక్కనే ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలోకి బండి పోయించడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగల. అంటే ఎదురు నుంచి కొంతమంది వ్యక్తులు ఎవరు రాలేదు, ఎదురు నుంచి భారీ వెహికల్స్ రాలేదు, ఇతను ఎక్కడ గుద్దుకోలేదు కాబట్టి ప్రమాదం తుట్లో తప్పింది. కాబట్టి ఈ కుక్కల మీద కుక్కల నియంత్రణకు నగరపాలక సంస్థ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు కూడా కోరుతున్నారు. నిన్న వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. 13 సంవత్సరాల పాటు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం, 13 సంవత్సరాల కాలంలోనే 2వ విడత జరిగినటువంటి ఎన్నికల్లోనే వారు దిగ్విజయం సాధించి రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం మంచి మెజార్టీతో కూడా ప్రజలు ఆశీర్వదించారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 58 నెలలైంది. ఈ 58 నెలల కాలంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని రకాలైనటువంటి పథకాలు, అంటే 99% పథకాలు అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరిగింది. ప్రజలు కూడా అన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానాన్ని, అంటే బటన్ వాళ్ళకి ఆన్లైన్ ద్వారా వాళ్ళ అమౌంట్ వాళ్ళ ఖాతాల్లో పడే విధంగా, అంటే ఎటువంటి అవినీతికి తావు లేకుండా చేశారు. బటన్ రొక్కడం ద్వారా వాళ్ళ ఖాతాలో వాళ్ళకే నేరుగా పారదర్శకంగా ఈ నగదు జమ అవుతుంది అని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 58 నెలలుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 టార్గెట్గా పెట్టుకున్నారు. అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు 25కి 25 స్థానాలు వాళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి మళ్ళీ వైసీపీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2వ సారి సీఎంగా చేయవలసిందిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరారు. దీనికి సంబంధించినటువంటి వేడుకల్ని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి గారు, అలానే జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రధానంగా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ శ్రేణులు 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఈరోజు కాఫీ టైం సిప్పన్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైం సిప్పన్సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.